హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జయపాలాంటి ఛానల్ నిన్న జరిగిన సుప్రీంకోర్టులో వాదన ప్రతివాదన సో దానికి సంబంధించిన లింకు ఒకటి షేర్ చేశారు ఇంతకుముందు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తీసుకున్నాను సో అక్కడ లైవ్గా జరిగిన విషయాలపైన మనం కొంత చర్చించుకోవాలి సో దాంతోపాటు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు వీలైతే ఈ రోజు మనం ఈవినింగ్ లైవ్ సెషన్ కండక్ట్ చేస్తాం ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ పైన సో ఫస్ట్ కోక్ల జరిగినటువంటి విషయాల గురించి కొంత అవగాహన తీసుకొచ్చుకుందాం ఎందుకంటే భవిష్యత్తులో కొంతమంది ఇప్పుడు లాంగ్ ఉండే వాళ్ళు ఉంటారు ఆల్రెడీ నిజంగానే టైం లాస్ అయిన వాళ్ళు ఉంటారు సో కొన్ని విషయాలు ఇల్లు తెలుసుకోవాలి సో ఫస్ట్ ఎన్టీఏ వాళ్ళని మనం చాలా మెచ్చుకోవాలి ఎందుకనంటే ఈ రీనీట్ కండక్ట్ చేయని చెప్పేసి చాలా మంది కూడా అప్రోచ్ అవుతా ఉన్నారు నార్త్ సైడ్ అయితే ఒక యుద్దమే జరుగుతుంది పాక్నాలో జరిగినటువంటి కేసు గురించి కానీ కోల్కతాలో జరిగినటువంటి కేసెస్ గురించి కానీ సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఒక పేపర్ గురించి కానీ పేపర్ లీక్ అనే వివాదంపైన వాళ్ళు స్పందించలేదు కానీ అంటే చాలా పారదర్శకంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా చాలా నీట్గా ఇంటి ఎగ్జామ్ కండక్ట్ చేశాము ఎక్కడ కూడా పొరపాట్లు లేవు అని చెప్పేసి చాలా క్లీన్గా గా ఇంటి వాళ్ళైతే మనకు దానికి సంబంధించిన సంజాయించి ఇచ్చారు వెరీ గుడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ మెంబర్స్ వీళ్లకు మేము గ్రేస్ మార్క్స్ కలిపాము గతంలో జరిగినటువంటి ఆన్లైన్ క్లాస్ ఎగ్జామినేషన్ వల్ల సో మరి దాంట్లో ఈ గ్రేస్ మార్క్స్ అనేది అంటే వాళ్ళు ఇచ్చినటువంటి కోర్ట్ ఆర్డర్ ప్రకారంగా ఇంజనీరింగ్ కానీ మెడికల్ కానీ ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కి ఇది వర్తించదు అని కూడా వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేస్తారు అయినప్పటికీ కూడా ఎన్టీఏ టీం ఆ కోర్టులో ఉన్న మొత్తం చదివి వీళ్ళందరికీ ఎయిటీ పర్సెంట్ గ్రేస్ మార్క్స్ ఇవ్వాలి అని చెప్పేసి గ్రేస్ మార్క్స్ ఇచ్చారు వాళ్ళే అంటే హై కమిటీ కూడా నిర్ణయం తీసుకుని గ్రేస్ మార్క్స్ ఇచ్చారు అదే కమిటీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ మెంబర్స్ కి గ్రేస్ మార్క్స్ ఇవ్వడం తప్పు అని చెప్పేసి డిసైడ్ చేశారు ఎందుకు డిసైడ్ చేశారు కోర్టు కేడడం వల్ల డిసైడ్ చేశారు సో ఇవాళ కోర్టులో జరిగిన వాదన కేవలం ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ మెంబర్స్ కు సంబంధించే జరిగింది ఎస్ నిజంగా ఎక్సలెంట్ అండి ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ మెంబర్స్ కు సంబంధించిన వాదన ప్రతివాదన విని కోర్టు కూడా నిజంగా ఇలా ఇలా ఇవ్వడం కాదు కాదు వీళ్ళందరికీ కూడా గ్రేస్ మార్క్స్ క్యాన్సిల్ చేయండి వాళ్ళు అడిగితే ఎగ్జామ్ కండక్ట్ చేయండి లేకపోతే పాత మార్కులే ఉంచండి అని చెప్పేసి సో కోర్టు కూడా నిర్ణయం తీసుకుంది అయితే దీనికి సంబంధించి కూడా ఒక లాయర్ సార్ ఇక్కడ గ్రేస్ మార్క్స్ అనేది ఒక పాయింట్ కాదండి ఇలా టైం లాస్ అయిన వాళ్ళు ఎవరైతే కోర్క్ ను అప్రోచ్ కాలేదో వాళ్ళు ట్వంటీ థౌజండ్ మెంబర్స్ ఉన్నారా థర్టీ థౌసండ్ మెంబర్స్ ఉన్నారా నిజంగానే టైం లాస్ అయిపోయింది మరి వాళ్ళందరూ కూడా కోర్క్ ని అప్రోచ్ అయితే పరిస్థితి ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ చేసినప్పుడు అయితే క్వశ్చన్ అయితే దాట వేసినట్టుగా మనకు అక్కడ పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది సో ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ మెంబర్స్ కి మీరు గ్రేస్ మార్క్స్ కలిపారు ఎందుకు కలిపారు వాళ్ళకి టైం లాస్ కావడం వల్ల టైం లాస్ కావడం వల్ల మీరు ఏం చేశారు సార్ అక్కడ ఉన్నటువంటి సిసి కెమెరాస్ ఏవైతే ఉన్నాయో సీసీ ఫుటేజ్ అంతా కూడా వెరిఫై చేసి నిజంగానే వాళ్ళకు టైం లాస్ అయింది కాబట్టి మేము అలా ఐడెంటిఫై చేసి వాళ్ళకు ఫేస్ మార్క్స్ కలిపాం అని చెప్పేసి అన్నారు మరి సీసీ ఫుటేజ్ లేని సెంటర్స్ ఉన్నాయి కోర్టు అప్రోచ్ అయినటువంటి కోర్టు ను అప్రోచ్ క్యాండిడేట్స్ ఉన్నారు నిజంగానే ఓపెనింగ్ సర్టిఫికేట్ క్లోజింగ్ సర్టిఫికెట్స్ కు సంబంధించి అంటే క్వశ్చన్ పేపర్ ఎప్పుడు ఓపెన్ చేశాము ఓఎంఆర్ షీట్స్ ఎప్పుడు ఓపెన్ చేశాము ఎప్పుడు క్లోజ్ చేసాం ఆ సర్టిఫికెట్స్ అన్ని కూడా మీ దగ్గర ఉన్నాయి సో మరి ఆ సర్టిఫికేట్స్ పక్కన ఈ సర్టిఫికెట్స్ బేట్ చేసుకుని చేయడానికి లేదు ఎందుకంటే టైం అనేది వాళ్ళ చేతుల పని కాబట్టి సర్టిఫికేట్ ఈ టైం ఓపెన్ చేశాము ఈ టైం క్లోజ్ చేశామని సీసీ ఫుటేజెస్ అన్ని కూడా చెక్ చేయండి సార్ ఎవరైతే మరి వస్తున్నారో టెన్ మినిట్స్ లేట్ అయిందా వన్ సెకండ్ లేట్ అయిందా టెన్ సెకండ్ లేట్ లాస్ ఇస్ లాస్ లాస్ ఫర్ ఆల్ అంటే ఒకరికి ఒక న్యాయం ఇంకొకరికి ఇంకో న్యాయం అనేది జరగొద్దు ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ మెంబర్స్ గ్రేస్ మార్క్స్ కలిపారు మీరే తీసేశారు వాళ్ళకి మళ్ళీ రీనీటీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు ఇది ఎక్కడ కూడా ప్రాస్పెక్ట్లు మెన్షన్ చేయలేదు మేము ఈ రూల్ ప్రకారంగా ఐదు నిమిషాలు లేట్ అయినా టూ రెండు నిమిషాలు లేట్ అయినా పది నిమిషాలు లేట్ అయినా ఐదు సెకండ్లు లేట్ అయినా మీకు గ్రేస్ మార్క్స్ కలుపుతాము అని చెప్పేసి ఇక్కడ ప్రాస్పెక్ట్లు లేదు గ్రేస్ మార్క్స్ కలిపిన తర్వాత క్యాన్సల్ చేస్తాము క్యాన్సల్ చేసి వాళ్ళకి రీనేటివ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పేసి కూడా ప్రాస్పెక్టివ్ ఇక్కడ లేదు ప్రాస్పెక్టివ్ లో లేదు కాబట్టి ఇది నిజంగానే కల్పరు కావచ్చు నిజంగానే టైం లాస్ అయిన వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగదు కావచ్చు అని చెప్పేసి చాలా మంది తెలియదు ఈ విషయం తెలియక చాలా మంది కోర్టును అప్రోచ్ కాలేదు అంటే దీని బట్టి అర్థమైంది ఏంటిది ఎక్కడ టైం లాస్ జరిగినా ఎక్కడ ఏ ఇష్యూ జరిగినా ప్రతి దానిపైన సుప్రీంకోర్టుకు వెళ్ళాలి కేసు ఫైల్ చేయాలి అది ఎన్టీకి పంపించాలి అంటే పరిస్థితి అలా ఉంది అంటే నేను ఒక కోర్టుని తప్పనట్లేదు సో కోర్టు ఏం చేస్తుందంటే ఎవరైతే కోర్టుకి వెళ్తున్నారో వాళ్ళకు న్యాయం చేయడానికైతే ఖచ్చితంగా ప్రయత్నం అయితే చేస్తుంది మరి కోర్టు వెళ్ళిన వాళ్ళకి ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్కి కి ఎందుకు మీరు గ్రేస్ మార్క్స్ ఇచ్చారంటే నిజంగానే దీంట్లో గ్రేస్ మార్క్స్ ఇవ్వొద్దు అని చెప్పేసి వాళ్ళకు కోర్టు ఇచ్చిన ఆదేశం ప్రకారంగా వాళ్ళని క్యాన్సిల్ చేశారు సో రిమైనింగ్ వాళ్ళు మరి కోర్టు అప్రోచ్ కాలేదు ఇలాంటి విషయాలు ఉంటాయని చెప్పేసి ఆ ప్రాస్పెక్టివ్ లు ఇవ్వలేదు మరి వాళ్ళ పరిస్థితి ఏంటన్నప్పుడు వాళ్ళు కోర్టుకే రాలేదు కదా సో వాళ్ళకు సంబంధించి ఎలాంటి ఇష్యూ లేదు కదా అన్న పాయింట్ ఆఫ్ లో ఆ కోర్టు డెసిషన్ అయితే ఇచ్చింది ఎందుకంటే కోర్టును అప్రోచ్ అయిన వాళ్ళకు మట్టుకు న్యాయం చేయగలుగుతుంది సో మిగతా వాళ్ళు కోర్టుకి వెళ్ళలేదు వాళ్ళు రాలేదు వాళ్ళు అడగలేదు కాబట్టి వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడతామన్న పాయింట్ ఆఫ్ చేశారు బట్ అక్కడ ఉన్న లాయర్ అయితే పర్ఫెక్ట్ గా మాట నాకైతే చాలా నచ్చింది కోర్టుని అప్రోచ్ కాని పరిస్థితి దాదాపు ట్వంటీ థౌసండ్ ఉన్నారో థర్టీ థౌజండ్ ఉన్నారో ఎంతమంది ఉన్నారు అది ఎవరికి తెలుస్తుంది కేవలం ఎన్టీ వాళ్ళకే తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళు అందరూ కూడా సీసీ ఫుటేజ్ ని కరెక్ట్ గా వెరిఫై చేశారు ఏ సెంటర్ లో ఏ రూమ్ లో ఎవరికి లాస్ అయింది ఏంటి అని చెప్పేసి దానికి సంబంధించి పక్క క్లారిటీ ఎన్టీ దగ్గర ఉంటుంది సో ఎన్టీఏ ఇప్పుడు ఏం చేయాలి సార్ ఒక ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ మెంబర్స్ కాదు సార్ మేము సీసీ ఫుటేజెస్ అన్ని కూడా వెరిఫై చేశాము ఈ సెంటర్ లో చాలా టైం లాస్ అయిపోయింది అని చెప్పేసి వాళ్ళే ఇవ్వాలి ఎక్కడెక్కడ లాస్ అయిందని ఎందుకంటే ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీ త్రీ మెంబర్స్ సిటీ ఫుటేజ్ చేసి వాళ్ళకి ఇచ్చారు కదా మరి లాస్ అంటే వాళ్ళకే లాస్ కదా అందరికీ కూడా లాస్ కదా ఎందుకంటే కోర్టుని అప్రోచ్ కావాలనే విషయం ప్రాస్పెక్టివ్ ఇవ్వలేదు కాబట్టి నిజంగానే సీసీ పొక్టేషన్ ఆధారంగా చేసుకుని ఇంతమంది లాస్ అయ్యారు మరి వీళ్ళందరికీ కూడా రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలా లేదా అనే క్వశ్చన్ అడగాల్సింది ఎన్టీఏ కేవలం ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ మెంబర్స్ కోసమే ఇక్కడ ఉంది సో మీరు అనుకుంటున్నారు కావచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ మెంబర్స్ కి ఉన్న పల్లెకి ర్యాంకులు క్యాన్సిల్ చేసినా వాళ్ళకు రీనీట్ ఎగ్జామ్ కండక్ట్ చేసినా దాని వల్ల మనకు కట్ ఆఫ్ లో గానీ ర్యాంకు లో కానీ ఏమన్నా తగ్గుతుందా అంటే పెద్ద తగ్గేది ఏం లేదు ఒక థౌజండ్ ప్లస్ కావచ్చు మైనస్ కావచ్చు సో కాబట్టి అంటే ఇక్కడ మనం న్యాయస్థానానికి వెళ్తే కచ్చితంగా న్యాయం జరుగుతుంది అంటే ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ ఎందుకు ఇచ్చారు అన్న పార్టీలో మాట్లాడారు కరెక్టే ఉంది సో మిగతా వాళ్ళు కోర్టుకి వెళ్ళలేదు సో కోర్టుకి ఎందుకు వెళ్ళలేదు కోర్టుకి కెళ్లొచ్చు అనే విషయం ప్రాస్పెక్టివ్ లో మెన్షన్ చేయలేదు గ్రేస్ మార్క్స్ ఈ టైం లాస్ అయిన వాళ్ళకి గ్రేస్ మార్క్స్ యాడ్ చేస్తామని చెప్పేసి ఎక్కడ కూడా ప్రాస్పెక్ట్ ఇవ్వలేదు కాబట్టి అది ఇక్కడ స్టూడెంట్స్ కి అర్థం కాలేదు సో కాబట్టి వెళ్ళాలి అనే విషయం తెలియదు అలాంటప్పుడు ఇంటే ఏం చేయాలి ఎవరికైతే టైం లాస్ అయిందో వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేయాలి సో ఇప్పుడు మనం ఎంటే క్వశ్చన్ చేయొచ్చండి ఎక్కడైతే టైం లాస్ అయిందో ఎక్కడైతే మీరు సీసీ పుట్టేచ్చి చెక్ చేసి వాళ్ళకి మార్క్స్ ఇచ్చారో ఎంటే వాళ్ళని అడగండి సార్ మా సెంటర్లో ఇది టైం లాస్ అయిపోయింది కావాలంటే మా సీసీ పుట్టేసి మా రూమ్ నెంబరు మా సెంటర్ మా సిటీ ఇది అని అసలు ఆసిఫాబాద్ లో ఒక ఇష్యూ ఉందండి మొత్తం ఇండియా మొత్తం ఒక పేపర్ అయితే ఆసిఫాబాద్ లో ఒక పేపర్ ఇచ్చారు ఒక సెంటర్ లో అలా గోడు ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు నిజంగానే సీసీ ఫుటేజ్ మీరు ఇంత కవర్ చేసేసి మరి ఆసిఫాబాద్ లో జరిగిన ఇష్యూ పైన ఇప్పటికి కూడా ఎలాంటి క్లారిటీ లేదు సో ఒకసారి వాళ్ళకి ఇచ్చిన పేపర్ వేరే వాళ్ళ వాళ్ళ క్వశ్చన్ పేపర్ ప్రకారం వాళ్ళ కీపే ప్రకారం ప్రకారంగానే వాళ్ళకు మార్కులు అలా చేశారు ఎందుకంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ మెంబర్ ఎగ్జామ్ కండక్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి కూడా అలానే ఉంటుంది కానీ ఆ విషయం పైన కూడా కొంత క్లారిటీ ఇవ్వాలి కదా మరి అక్కడ నిజంగానే ఆసిఫాబాద్ లో కూడా మిస్కమ్యూనికేషన్ తో కూడా టైం లాస్ కావచ్చు కదా మరి అక్కడ ఎంత టైం లాస్ అయిపోయింది ఏ క్యాండల్స్ కి టైం లాస్ అయిపోయింది ఏ ఏ రూమ్స్ లో టైం లాస్ అయిపోయింది ఏ ఏ సెంటర్ లో టైం లాస్ అయిపోయింది ఇలాంటి విషయాలపైన ఏంటే క్లారిటీ ఇవ్వాలి ఒకవేళ మీరు ఇవ్వకపోతే సార్ ప్రతి సెంటర్ కి సంబంధించి సిటీ పుజే ఉంటుంది కదా ప్రతి సెంటర్ కి సంబంధించిన సిసి పుట్టేజ్ ఉంటుంది ఆ సీసీ ఫుటేజెస్ అన్ని కూడా మీ వెబ్ లో పెట్టండి ప్రతి సెంటర్ కు సంబంధించి ప్రతి రూమ్ కు సంబంధించి ఎప్పుడు ఏ టైంకి వాళ్ళు ఓఎంఆర్సీ డిస్ట్రిబ్యూట్ చేశారు ఎప్పుడు వాళ్ళు క్లోజ్ చేసుకున్నారు ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా దాన్ని బేస్ చేసుకుని మేము కూడా ఎన్టీఏని అప్రోచ్ అవుతాం ఎందుకంటే ఎన్టీఏ తరపునే ఇప్పుడు సమాధానం ఎందుకంటే కోర్టుకి వెళ్లలేని పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే కేవలం ఎన్టీఏ వాళ్ళు ఆ ప్రాస్పెక్ట్ ఆ విషయాన్ని మెన్షన్ చేయడం చేయకపోవడం వల్ల ఈ టైం లాస్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి ఒక రూల్ లేకపోవడం వల్ల మనం అప్రోచ్ కాలేకపోయాము కానీ మీరేం చేశారు సో అలాంటిది ఒకటి ఉంది హిడెన్ రూల్ ఒకటి ఉంది వాళ్ళు అప్రోచ్ చేయారు వాళ్ళకు న్యాయం చేశాము కానీ అక్కడ గ్రేస్ మార్క్స్ మళ్ళీ క్యాన్సల్ చేస్తున్నాము కానీ వాళ్ళకు మళ్ళీ రీకండక్ట్ చేస్తున్నాము అంటే రీకండక్ట్ చేయడం అనేది ఏంటిది టైం లాస్ వల్లనే కదా వాళ్ళు కోర్టుకు అంటే ఇంతమంది క్వశ్చన్ చేస్తేనే వాళ్ళు ఏం చేస్తారు గ్రేస్ మార్క్స్ బ్యాక్స్ తీసుకొని వాళ్ళకి రీఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు క్వశ్చన్ చేస్తేనే సో ఇక్కడ నేనేమంటున్నా అంటే అంటే నేను కోర్టుకి కి వ్యతిరేకమో లేకపోతే స్టూడెంట్స్ కి వ్యతిరేకమో కాదు నిజంగానే వాస్తవానికి హండ్రెడ్ పర్సెంట్ టైం లాస్ అయినటువంటి స్టూడెంట్స్ ఉండి ఉంటే మీ సెంటర్ లో అది జరిగి ఉంటే ఎందుకంటే సీసీ పుట్టేజెస్ అన్ని కూడా ఉన్నాయి కదా ఆ సీసీ పుట్టేజెస్ అన్ని కూడా వెబ్ పోర్టల్ పెట్టండి అదేవిధంగా ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ మెంబర్స్ కి సంబంధించి ఓఎంఆర్ షీట్స్ ఎందుకంటే అసలు ఎన్ని మార్కులు కలిపారు వాళ్ళు ఒరిజినల్ వచ్చిన మార్కులు ఏంటి ఎవరికి తెలుసు ఎవరికి తెలియదు సో కాబట్టి వారి వాళ్ళకి సంబంధించిన వైఎంఆర్ షీట్స్ చూస్తే గానీ మనకు క్లారిటీ రాదు అంటే ఇన్ని మార్కులు ఒరిజినల్ వచ్చాయి ఇన్ని మార్కులు వాళ్ళకు కలపాల్సి వచ్చిందని చెప్పేసి దానిపైన మనకు క్లారిటీ రావాలి సో నిజంగా అక్కడ ఉన్న లాయర్ అయితే నాకు చాలా బాగా నచ్చాడండి సో కోర్టుకు అప్రోచ్ గాని ఒక ట్వంటీ థౌజండ్ మెంబర్స్ కనుక మరి కోర్టుకు వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నప్పుడు ఆ క్వశ్చన్ అయితే సింపుల్ గా కొట్టుపడేసారు వాళ్ళు కోర్టుకు రాలేదు కదా అని కోర్టుకు రాలేదు కదా అంటే నిజంగానే అంటే కోర్టు ఇచ్చినటువంటి సమాధానం కూడా పర్ఫెక్టే ఎందుకంటే కోర్టుకు రాలేదు వాళ్ళ గురించి మనం ఇలా మాట్లాడతామని రాకుండా చేయడానికి కారణం ఏంటి అంటే ఎన్టీఏలో ఆ ప్రాస్పెక్టివ్ లో ఆ పాయింట్ మెన్షన్ చేయలేదు ఒకవేళ ఆ పాయింట్ మెన్షన్ చేస్తుంటే వాళ్ళు కూడా కోర్టుకు వచ్చేవాళ్ళేమో మరి ఇప్పుడు ఎన్టీఏనే సమాధానం చెప్పాలి టైం ఎక్కడెక్కడ లాస్ అయిందనేది ఎందుకంటే నిజంగా వాస్తవానికి హండ్రెడ్ పర్సెంట్ టైం లాస్ అయినటువంటి కొన్ని సెంటర్స్ ఉన్నాయి ఆ సీ సి పొట్టేజెస్ ఓపెన్ చేస్తే కానీ తెలియదు సో కాబట్టి ఈ కోర్టుకి వెళ్తే న్యాయం జరుగుతుందంటే ఇప్పుడు ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీ త్రీ మెంబర్స్ అయితే న్యాయం జరిగిందంటే అయితే ఇంకొక విషయం కూడా ఇక్కడ మనం కొంత క్లారిటీ తెచ్చుకోవాలి ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ కి రీనీట్ కండక్ట్ చేయడం వల్ల ర్యాంకుల తేడా అవుతాయంటే పెద్దగా తేడా ఏం లేదు మళ్ళీ ర్యాంకులు జనరేట్ చేస్తారా అని చెప్పేసి అంటే అంటే వాస్తవానికి జనరేట్ చేయాలి అయితే మనకి ఎంసెట్ లో కొంతమంది పిల్లలకి ర్యాంక్స్ మిస్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ హండ్రెడ్ ర్యాంక్ రావాల్సిన క్యాండిడేట్ కి ఏం చేసి ఫైవ్ హండ్రెడ్ పాయింట్ వన్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్ టూ ఫైవ్ హండ్రెడ్ పాయింట్ త్రీ ఆ విధంగా మధ్యలో మధ్యలో ర్యాంకులు ఇన్సర్ చేస్తారు మేబీ అలా చేసే అవకాశాలు కూడా ఉండొచ్చు సో ర్యాంకుల పెద్ద తేడా ఏం లేదు సో ఇక రీనీట్ అయితే ఓన్లీ క్లియర్ కట్ గా చెప్పినట్టు విషయం అయితే వాళ్ళకి చెప్పారు అయితే ఇక కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కాబోతుంది ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అని చెప్పేసి వీలైతే ఈ రోజు సాయంత్రం మీకు క్లియర్ గా వీడియో చేసే ప్రయత్నం చేస్తాను ఆల్ ఇండియా కోటాలో ఆల్ ఇండియా కోటాకు అప్లై చేసుకోవాలని చాలా మంది అడుగుతా ఉన్నారు ఆల్ ఇండియా కోటా సో స్టేట్ కోట అనేది స్టేట్ కౌన్సిలింగ్ ద్వారా జరుగుతుంది స్టేట్ కౌన్సిలింగ్లో ఎంత కట్ ఆఫ్ ఉంటుందంటే మన ఊహకే అందరి కట్ ఆఫ్ ఉంటుంది భయపెట్టియడం కాదు ఉన్న వాస్త చెప్తాను మీరే చూడండి లాస్ట్ ఇయర్లో వచ్చిన ర్యాంక్ ఎంత ఇప్పుడు వచ్చిన ర్యాంక్ ఎంత ఎంత తేడా వచ్చింది అనేది నేను మీ ఊహకే ఇస్తున్నాను ఇక నేను ఎస్పెషల్గా ఈడబ్ల్యూఎస్ ఓపెన్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఓపెన్ ఈబీసీ తక్ ర్యాంక్ కేవలం ఓపెన్ సీట్ కోట కింద అంటే ఎయిమ్స్ జిప్మార్ కాలేజీలో అదేవిధంగా ఆల్ ఇండియా కోటలో ఇండియాలో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ ఇచ్చిన కాలేజెస్ తో పాటు ఎయిమ్స్ జిప్మార్ జేమ్స్ జిప్మార్ అదేవిధంగా ఆల్ ఇండియా కోట అంటే గాంధీ నుంచి ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ ఉస్మాన్ నుంచి ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ ఆ విధంగా మొత్తం అన్ని స్టేట్లు ఉన్న గవర్నమెంట్ కాలేజీలకు సంబంధించి ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్లను తీసేసుకొని అవన్నీ ఆల్ ఇండియా కోట ద్వారా అంటే ఓపెన్ సీట్ కోట ద్వారా జిప్ మార్ ఎయిమ్స్ కండక్ట్ ఎయిమ్స్ సీట్ ఫిల్ చేస్తారు ఆల్ ఇండియా కోట ద్వారా మనకు గవర్నమెంట్ కాలేజీలో ఉన్న ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్లు ఫిల్ చేస్తారు ఈ రెండు కోటాలు ఓపెన్ సీట్ కోట ఆల్ ఇండియా కోటా ఈ రెండు కోటలలో సీట్ రావాలంటే దాదాపుగా మనకు థర్టీ ఆల్ ఇండియా ర్యాంక్ థర్టీ థౌజండ్ ఆల్ ఇండియా ర్యాంక్ ఓసీ ఈబీసీ ఓసీ ఈబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ ఈ మూడు కేటగిరీకి సంబంధించి అయితే థర్టీ థౌజండ్ లోపు ఆల్ ఇండియా ర్యాంక్ ఉంటే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి దానికి మించి ఉంటే సార్ అన్న నేను ఓపీసీ నలభై వేల ర్యాంక్ వచ్చింది అన్న నేను ఈడబ్లస్ యాభై వేల ర్యాంక్ వచ్చింది అన్న నేను ఓసీ నాకు లక్ష ర్యాంక్ వచ్చింది సీట్ వస్తుంది అంటే లాస్ట్ ఇయర్ లో ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఆల్ ఇండియా ర్యాంక్ వస్తేనే రాలేదు అంటే ఓపెన్ సీట్ కోట ఆల్ ఇండియా కోట ఇక డీమ్డ్ ఐపీ కోట అవి డిఫరెంట్ కేసెస్ అంటే జనరల్ గా ఉండే మనకైతే ఓపెన్ గా ఉండేటి ఓపెన్ సీట్ కోట ఒకటి ఆల్ ఇండియా కోట దీంట్లో ట్వంటీ ఫైవ్ థౌసండ్కే కట్ ఆఫ్ అయిపోయింది లాస్ట్ ఇయర్ ఈసారి థర్టీ థౌసండ్ అనుకుందాం కాబట్టి ఓసీఈడబ్ ఓబీసీడబ్ల్యూస్ ఓబీసీ వీలైతే థర్టీ థౌసండ్ ఆల్ ఇండియా ర్యాంక్ వస్తే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళు అప్ టు టూ ల్యాక్స్ వరకు కూడా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఇది దీనికి సంబంధించి క్లారిటీ అయితే నేను రాబోయే వీడియోలలో మీకు క్లారిటీ ఇస్తాను సో నిజంగా మనకు చాలా న్యాయం జరిగింది ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ మెంబర్స్ కి రీనీట్ కండక్ట్ చేస్తా ఉన్నారు సరే ఇదే విషయం మనం ముందు తెలుసుకుంటే మనం కూడా టైం లాస్ కు సంబంధించిన ఆ ప్రాస్పెక్టివ్ ఆ విషయాన్ని మెన్షన్ చేసి ఉంటే టెన్ మినిట్స్ లేట్ అయినా టెన్ సెకండ్స్ లేట్ అయినా ఇవాళ మనం అప్లై చేసేవాళ్ళం రీనీట్ ఎగ్జామ్ చేసే వాళ్ళం సో కాబట్టి సో దీన్ని బట్టి మనకు అర్థమైందంటే మనకి ఎలాంటి ఇష్యూస్ ఉన్నా సరే ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా సరే కోర్టును మనం అప్రోచ్ కావాలి అని అప్రోచ్ కావాలి సో వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం బేస్ చేసుకుని మనం ముందుకెళ్లాలి సో ఈ విధంగా జరుగుతూ ఉంది సో కాబట్టి ఈ అంటే కోర్టులో మీకు న్యాయం జరిగిందనిపించిందా కోర్టుకి మంచి నిర్ణయం తీసుకుందా ఈ కోర్టుకు సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం కరెక్టేనా అక్కడ ఒక ట్వంటీ థౌసండ్ మెంబర్స్ మళ్ళీ అప్పియర్ అవుతే అంటే మళ్ళీ కూడా కోర్టు కాపీ రేపే వాళ్ళు కూడా అప్రోచ్ అయితే మరి వాళ్ళ పరిస్థితి అని చెప్పేసి ఆ లాయర్ అడిగిన క్వశ్చన్ పైన మీ అభిప్రాయం ఏంటి సో అందరు అనుకోవచ్చు అన్నను రీనీటికి సపోర్ట్ చేస్తున్నావు అని రీనీటికి సపోర్ట్ కాదండి ఇంపాక్టెడ్ సెంటర్స్ ఎన్ని ఉన్నాయి ఎంత మందికి పేపర్ లీక్ అయింది ఎన్ని సెంటర్లలో ఇది జరిగింది ఆ వాటిని ఐడెంటిఫై చేయండి వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెట్టండి ఎందుకంటే అందరు కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీ త్రీ మెంబర్స్ గురించి ఆలోచిస్తున్నారు కానీ ఇంపాక్టెడ్ సెంటర్స్ ఎన్ని ఉన్నాయి సోషల్ మీడియా వచ్చిన పేపర్ గురించి వాళ్ళు మాట్లాడలేదు పాక్ లో జరిగిన కేసు గురించి మాట్లాడలేదు కోల్కతాలో జరిగిన కేసు గురించి మాట్లాడలేదు సో పేపర్ ని బయటకు తీసుకొచ్చి వేరే వాళ్ళతోనే అది ఫిల్ చేయించారు అది కూడా మాట్లాడలేదు దాని వల్ల ఎంత మందికి ఇంపాక్ట్ జరిగింది ఏ ఏ సెంటర్ లో ఇంపాక్ట్ జరిగింది నైన్త్ టెన్త్ రోజు మళ్ళీ మీరు అప్లికేషన్ రీ ఓపెన్ చేశారు ఆ రెండు ఎంత ఎంతమంది అప్లై చేస్తారు అప్లై చేసిన దాంట్లో ఎంత మందికి సెవెన్ హండ్రెడ్ ఎబో సీట్ వచ్చినాయి అప్లై చేసిన దాంట్లో ఎంత మందికి ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ లో గ్రేస్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇలా మొత్తం ఏ టు జెడ్ పబ్లిక్ లో పెట్టితే గాని అర్థం కాదు సో పీజీకి సంబంధించిన రిజల్ట్స్ అయితే పబ్లిక్ లో పెట్టేస్తారా టోటల్ గా ఆల్ ఇండియా ర్యాంకు ఆల్ టికెట్ నెంబర్ సో మార్క్స్ ఇవన్నీ కూడా పబ్లిక్ లో పెట్టేస్తా పీడిఫ్ కూడా రిలీజ్ చేస్తారు సో ఇప్పుడు కూడా ఆ విషయాలన్నీ కూడా వాళ్ళు పబ్లిక్ ఫాలో ఆఫ్ పైన ఖచ్చితంగా ఆ రిజల్ట్స్ రిలీజ్ చేస్తే వీళ్ళకు ఒరిజినల్ వచ్చిన మార్కులు ఎంత గ్రేస్ మార్క్స్ ఎంత ఆ విషయాల గురించి తెలుస్తాయి సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ప్రాస్పెక్టివ్ లో ఉన్న ప్రతి పాయింట్ మనం చదువుకోవాలి ప్రాస్పెక్టివ్ లో లేని పాయింట్లు కూడా ఏమన్నా ఉన్నా కూడా మనం కోర్టులో కేసేయాలి దాని తర్వాత వాళ్ళు కోర్టులో కేసు అయిన తర్వాత మళ్ళీ హై ఎండ్ కమిటీ దానిపైన మంచి నిర్ణయం తీసుకొని ఇది ప్రాస్పెక్టివ్ లో లేదు అయినప్పటికీ వీళ్ళకి మార్కులు కలిపాము ఆ మార్కులు కలిపిన మార్కులు వెనుక తీసుకుంటున్నాము మళ్ళీ మనకు రీనీట్ కండక్ట్ చేస్తామని చెప్పేసి ఎన్టీఏ ఇచ్చింది కాబట్టి సో ఎన్టీఏ ఇచ్చిన ప్రాస్పెక్టివ్ లో లేని కూడా మనము మళ్ళీ ఫ్యూచర్లో ఏమన్నా ఉంటే అట్లా అర్థం చేసుకుని విధంగా పోరాటం చేయాలి అని చెప్పేసి అయితే చాలా క్లియర్ ఇచ్చింది సో ఎన్టీఏకి ఒక దండం అండి నిజంగా తమిళనాడు గవర్నమెంట్ అక్కడ సీఎం సార్ నీటి మాకు ఎన్టీఏ పైన నమ్మకం లేదు మా సెట్ మేమే కండక్ట్ చేసుకుంటామని చెప్పేసి ఎందుకు మాట్లాడారనేది క్లియర్ కట్గా అర్థమైందండి నాకు కూడా అనిపిస్తుంది రానున్న రోజుల్లో ఈ ఎన్టీఏ అప్రోచ్ అవ్వడం మన సెట్ మనమే కండక్ట్ చేసుకుందాం మన పాత టైం సెట్ మళ్ళీ బ్యాగ్ తీసుకొచ్చుకుందాం మరి మనం మనమే కండక్ట్ చేసుకుందాం అరే ఎక్కడో ఏదో జరిగింది ఎక్కడెక్కడ జరుగుతుంది ఏమైతుంది న్యాయమా అన్యాయం జరుగుతుందా అసలు ఓఎంఆర్ ట్యాంపరింగ్ ఓఎంఆర్ ట్యాంపరింగ్ అయితే అసలు నేను బిలువ దాంట్లో దాంట్లో లేదు ఓఎంఆర్ ట్యాంపరింగ్ అనేది అసలు హండ్రెడ్ పర్సెంట్ నేను అయితే దాన్ని అసలు నేను బిలువ చేయను ఎందుకంటే నేను చాలా వెరిఫై చేశాను కాకపోతే సంథింగ్ ఈజ్ హ్యాపెండ్ సమ్ సెంటర్స్ మన తెలంగాణ రాష్ట్రంలో కానీ తెల ఆంధ్రప్రదేశ్ లో గానీ సో ఇదైతే ఇంపాక్ట్ లేదనుకుంటున్నాను దానిపైన పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి ఎక్కడైతే ఇంపాక్ట్ జరిగిందో ఏ సెంటర్లో అయితే ఇంపాక్ట్ జరిగిందో వాళ్ళ ర్యాంకులన్నీ క్యాన్సిల్ చేసేసి రీ రీఎగ్జామ్ కండక్ట్ చేస్తే బాగుంటుంది దానివల్ల కనీసం ఒక పది పదిహేను వేల మంది లేకపోతే ఒక రెండు మూడు రాష్ట్రాలైన బయటకు వస్తే సో ఇన్వెస్టిగేషన్ తేల్స్తే సో వాటికి సంబంధించిన న్యాయం జరుగుతుంది అనుకున్నాను కానీ సో ఇన్వెస్టిగేషన్ ఎడో అయింది ఈ గ్రేస్ మార్కులు ఎడో అసలు ఎటు ఇడ్ పోతుంది ఏమేమి జరుగుతుంది సో ఇది సో ఏదేమైనా కథం ఇక కేల్ కథం దుకాణం బంద్ దొంగ అని అంటే దొంగ దొంగ ఒప్పుకోరు కాబట్టి సో మొత్తం మీద ఒకటైతే ఒప్పుకున్నాడు అండి గ్రేస్ మార్క్స్ నేను తప్పు చేశాను నేను మళ్ళీ బ్యాగ్ తీసుకుంటానని సో ఈ పాయింట్ లో మనం అని మెచ్చుకోవచ్చు ఇక మిగిలింది మనకు కౌన్సిలింగ్ స్టేట్ ర్యాంక్స్ వస్తే కానీ స్టేట్ కట్ ఆఫ్స్ చెప్పడానికి ఛాన్స్ లేదు ఎవరు ఎన్ని చెప్పినా ఓసీలు ఎంతమంది ఉన్నారు ఎస్సీలు ఎంతమంది ఉన్నారు ఎస్టీలు ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఎంతమంది అప్లై చేస్తారు ఎంతమంది ఏపీ వాళ్ళు ఉన్నారు ఎంతమంది తెలంగాణ ఈ విషయాలు తెలియకుండా కట్ ఆఫ్ చెప్పడం చాలా కష్టం హైలీ ఇంపాసిబుల్ కాబట్టి ఆ కట్ ఆఫ్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం ఈ రోజు ఈవినింగ్ లైవ్ కండక్ట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం కోర్టు డిసిషన్స్ పైన మీ అభిప్రాయం ఏంటి ఒక్కసారి కామెంట్ చేయండి సో కమెంట్ బేచ్ చేసుకుని సో మీ కమెంట్స్ బేచ్ చేసుకుని నెక్స్ట్ ఇయర్ మన ఎంసెట్ మనం తీసుకొచ్చుకుందామా లేదు ఇంత పక్కాగా ఇంత న్యాయంగా ఇంత బెటర్గా కండక్ట్ చేసుకోండి ఎన్టీఏ వాళ్ళు కండక్ట్ చేసిన నీట్ కి మనం వెళ్ళిపోదామా సో ఇన్ని ఇష్యూస్ ఉన్నటువంటి అంటే ఇన్ని ఇష్యూస్ ఉన్నా కూడా చాలా నీట్గా చాలా పవిత్రంగా చాలా పద్ధతిగా ఇలాంటి ఇష్యూస్ లేకుండా సీటీ పుట్ సిసి ఫుటేజెస్ ఆధారంగా అన్ని కూడా పర్ఫెక్ట్ గా వెరిఫై చేసి పర్ఫెక్ట్ గా కంటాక్ట్ చేసిన ఉండి ఎన్టీఏకి కాబట్టి ఇక మనం ఏమైనా మాట్లాడితే తప్ప అవుతుంది మనం ఏం మాట్లాడట్లేదు ఎందుకంటే వాళ్ళు చెప్పినటువంటి విషయాలపైన సో ఇక నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు రీనీట్ రీనీట్ అంటే రీనీట్ అనే దానిపైన నాకు ఏం లేవు కాకపోతే ఇంపాక్టర్ సెంటర్స్ ని ఐడెంటిఫై చేయని ఇంతమందికి జరిగింది నిజంగానే మన సోషల్ మీడియాలో వచ్చిన వాస్తవాలు ఏంటి అని చెప్పేసి తెలుసుకుందామని ఒక పాయింట్ ఆఫ్ లో చేశాను తప్ప రీనిట్ పైన అయితే నాకైతే కండక్ట్ చేయాలనో లేకపోతే ఏదో ఇబ్బంది పెట్టాలని తెలియదు సో ఇది మొత్తం అయితే ఓకే రైట్ ఈవినింగ్ కలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియోని షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ జై హింద్